स्वागत ना पेर प्रसन्न इक वार्तल्लोकी वेल्ते सेप्टेंबर ओकटी नुंडी विद्या संस्थलु तेर्चुकोनुन्न संदर्भंगा पिल्लल संरक्षण कोसं पाठशालल चुट्टू परिसराल प्रांताल्लो परिशुभ्रंगा उंडेला चर्यलु तीसुकोवालनी वेल्दुर्ति एंपीडीओ जगदीश्वराचारी सूचिंचारु। మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మాసాయిపేట వెల్దుర్తి మండలానికి చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివిధ శాఖల అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ అధికారులతో పాటు పలు శాఖల మండల అధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎంపీడీఓ జగదీష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ నెల 30 నాటికి రెండు మండలాల పరిధిలో అన్ని పాఠశాలలు శుభ్రం చేసి సిద్ధం చేయాలని వారిని ఆదేశించారు। క్లస్టర్ల వారీగా వివిధ శాఖల అధికారులకు పాఠశాలల శుభ్రత పనులు అప్పగించడం జరిగిందని ఆయన సూచించారు। ఎవరి పరిధిలో వారు గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు ఉపాధి హామీ కూలీలతో పాఠశాల ఆవరణలో మొక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలని తరగతి గదులు శుభ్రం చేసి శానిటేషన్ చేయాలని సూచించారు। ఈ నెల 30 నాటికి అన్ని పాఠశాలలు శుభ్రం చేసి చేయాలని అధికారులను ఆదేశించారు। ఈ కార్యక్రమంలో ఎంఈఓ యాదగిరి ఎస్జీటి యూనియన్ మెదక్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పలు శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు। అది అనుగమిస్తూ మనము అంటే మన ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని మనకు పాఠశాలలు పునఃప్రారంభించాలన్న ఒక ఆలోచనతోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। అటువంటి నిర్ణయాన్ని మనమందరం కూడా మనము స్వాగతిస్తున్నాము। మరి స్వాగతిస్తూనే మన పాఠశాలకు అడుగుపెట్టే సందర్భంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి। తప్పకతతో ఆలోచించి వచ్చేటటువంటి విద్యార్థులు అక్కడ ఉండరు కాబట్టి మరి వారి విషయంలో ఖచ్చితంగా మా పాఠశాలలో ఒక స్కావెంజర్ మాత్రం అంటే స్కావెంజర్ మాత్రమే పరిష్కరించేటటువంటి సమస్యలు చాలా ఉన్నాయి। ఎగ్జాంపుల్ గా మనం వస్తున్న ఇప్పుడు పిల్లలు వచ్చేస్తారు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మన పాఠశాలలో ప్రారంభిస్తున్నాం అనుకుంటాం మనం ఎడ్యుకేషన్ చేయాలి। మరి అక్కడ చూసినట్లయితే మనం ఎన్నిసార్లు క్లియర్ గా చేద్దామని చేసినప్పటికీ మళ్ళా తెల్లారో మర్నాడు ఇటువంటి మన మేడం చెప్పినట్టు అసంగీత కార్యక్రమం అనేటువంటి ప్రదేశం లోపల మరి జరుగుతూ ఉన్నాయి। సెప్టెంబర్ 1వ తేదీ నుండి పాఠశాలల పునఃప్రారంభం కాబోతున్నాయి కాబట్టి పరిసరాలను పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలో గాని మరి పాఠశాల నిర్వహణలో కరోనా నుండి జాగ్రత్తలు పాటిస్తూ మరి పిల్లలకు ఎడ్యుకేషన్ అందించడానికి నిరంతరంగా ఎడ్యుకేషన్ అందించడానికి ఏ జాగ్రత్తలు పాటించాలనే అంశాలపై అన్ని విభాగాల సహకారం తీసుకుంటూ స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటూ పాఠశాలలను తగిన జాగ్రత్తలతో నిర్వహించాలని సూచన చేయడం జరిగింది। దయచేసి మనం అన్ని కూడా అందరం కూడా పిల్లల సంరక్షణ కోసము ప్లస్ మన సంరక్షణ కోసము ఆ చుట్టూ పరిసర ప్రాంతాలను కూడా చక్కగా ఉండడం కోసము తర్వాత వాళ్ళకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండడం కోసము మనం చర్యలు తీసుకోవాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది। మరి ఆ ఆదేశాలను అనుసరించి మనం క్లస్టర్ వారీగా మనకున్న ఆఫీసర్స్ తోని అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంఈఓ ఇద్దరు తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి ఇద్దరు తహసీల్దార్స్ అలాగే మా ఎంపీఓ గారికి అలాగే ఏఈఆర్డబ్ల్యూఎస్ ఏఐపిఆర్ ఇట్లా డివైడ్ చేసి వాళ్ళ వాళ్ళ క్లస్టర్ వారీగా కొన్ని కొన్ని గ్రామాలు అనేది కేటాయించడం జరిగింది। ఓవరాల్గా యాజ్ ఏ ఎంపీడీఓగా నేను టోటల్గా చూసుకోవడం జరుగుతుంది। మీరు గతంలో కూడా మనం ఇంతకుముందు ఒకసారి సమావేశం నిర్వహించుకున్నాం అదేవిధంగా ఈసారి కూడా నిర్వహించుకొని మీతో డైరెక్ట్గా మాట్లాడితే ఇంకా చాలా సమస్యలు అనేది మాకు కూడా తెలుస్తాయి। లేకపోతే మీరు అక్కడి నుంచి కాల్ చేసి సార్ సెక్రటరీ గారు ఇట్లా సార్ అంటే ఇంకా పంపేయలేదు సార్ తర్వాత ఇట్లా అనేది చిన్న చిన్న సమస్యలు ఉంటుంటాయి అలాగే మనకి ఏ ఆర్డర్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాని కార్యదర్శి సర్దార్ ఖాన్ హెచ్చరించారు। సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి తక్షణమే మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు। సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఊరుకోరని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ హెచ్చరించారు। పిసిసి అధ్యక్షులు మంత్రిపై నిర్దిష్టమైన ఆరోపణ చేస్తే దానికి సమాధానం చెప్పకుండా బూతు పురాణాలు మొదలుపెట్టిన తీరు చూస్తుంటే దొంగనే దొంగ దొంగ అని అరిసినట్టుందన్నారు। తక్షణమే మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అలాగే గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన
అవకాశవాదానికి మారుపేరు అయినటువంటి ఓ టిఆర్ఎస్ నాయకుడు తల్లిపాలు తాగి తల్లి రొమ్మును గుద్దినట్లు మాట్లాడుతున్న తీరును గజ్వేల్ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లేశం ప్రసాద్, యాదయ్య, దుర్గి రాజు, అంజాత్ రామస్వామి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్కి సంబంధించినటువంటి ఓ నాయకుడు ఆయన స్థాయికి మించి రేవంత్ రెడ్డి గారిపై అవాకులు చెవాకులు పెళ్తున్నాడు. ఆ పెద్ద మనిషిని మీ మీడియా సమక్షంగా అడుగుతున్నా, అసలు మీ స్థాయి ఏంది, మీ రాజకీయ జీవితం ఏంది? రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేంత స్థాయి మీకుందా? కాంగ్రెస్ పార్టీని గజ్వేల్ జెండా లేపేంత శక్తి రేవంత్ రెడ్డి గారు అంటున్నామే, ఒకసారి మీ చరిత్ర తెలుసుకుంటే, నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీని భూస్థాపితం చేసినావు, తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ కి రాజకీయ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను తొక్కి కాంగ్రెస్ లో ఇష్టారాజ్యాన్ని చెలాయించి కాంగ్రెస్ పార్టీకి ఓటమి కారకుడైన నువ్వు ఈరోజు మళ్ళా టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను అనగొదికే ప్రయత్నం చేస్తూ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిపై మాట్లాడే స్థాయి కాదని గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చేసిన ఆరోపణలపై తక్షణ ముఖ్యమంత్రి న్యాయ విచారణ జరిపి మల్లారెడ్డికి మంత్రి పదవి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. నేను రోడ్డు మీద తిరగకుండా నీ బట్టలు విప్పి మరీ రోడ్లపై ఉరికించుకుని కొట్టే సమయం అవసరమైంది. ఖబర్దార్ మల్లారెడ్డి. అదే విధంగా చూసుకుంటే మా గజ్వేల్ కి మా రేవంత్ రెడ్డి గారు మా అధ్యక్షులు గజ్వేల్ లో సభ పెడతా అని చెప్పారు. మా ఇక్కడ ఉన్న ఒక టీఆర్ఎస్ నాయకుడు అంటాడు, నువ్వు గజ్వేల్ కి ఎట్లా వస్తావు చూస్తావు అంటే, గజ్వేల్ ఏమి నీ జాగిరి కాదు, ఇది ప్రజాస్వామ్యం, ఎవరు ఎక్కడైనా సభలు పెట్టొచ్చు, నువ్వు గజ్వేల్ ఏం కొనలే, కేసీఆర్ ఏం గజ్వేల్ ని దత్త తీసుకోలే, కేసీఆర్ సొంతం కాదు, కేసీఆర్ ఎవరు రాసియలే. టీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు మంత్రి మల్లారెడ్డికి లేదని మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ తాళపల్లి కృష్ణగౌడ్ అన్నారు. స్థానిక కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మంత్రి మల్లారెడ్డిపై నిప్పులు చెరిగారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం, మల్కాజ్గిరి సభ్యులు, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ మహబూబాబాద్ జిల్లా గాల్ర మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని తిట్టే స్థాయి మంత్రి మల్లారెడ్డికి లేదని, అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లో కాలేజీలు ఆసుపత్రులు కట్టి ప్రజాసొమ్ము దోచుకున్న మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని విమర్శించడం విడ్డూరంగా ఉందని, నీ తాటాకు చప్పలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరని కృష్ణగౌడ్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గార్ల వర్తక వ్యాపారులు బిరవల్లి రంగారావు, మండల నాయకులు జవహర్లాల్ నెహ్రూ, దికొండ రాము, గాజుల కృష్ణ, లాయర్ గిరి, శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్కాజిగిరి ఎంపి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి మీద మంత్రి అయి ఉండి తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక బాధ్యత లేకుండా ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని తొడగొట్టి ఒక వీధి రౌడీలా సవాల్ విసరడం సిగ్గుచేటు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు విద్యాబుద్ధులు నేర్పే ప్రతిష్టాత్మకమైన విద్యా వ్యవస్థను నడుపుతున్నారని చెప్తున్నారు. మరి మీరు మాట్లాడే మాటలు విద్యార్థులకు నీతులు నేర్పేలా ఉండాలి, కానీ మీ నీతి మాటలు మాట్లాడు నీతి మాడిన మాటలు మాట్లాడి విద్యార్థులని మరి ఏ దశగా తీసుకువెళ్తున్నారో మాకు అర్థం కావట్లేదు. దీనివల్ల మీ విద్యా సంస్థలు కూడా ఆగమ్మకు వచ్చిన అయితే రేపొద్దున మీరు నేర్పే విద్య మీ దగ్గరున్న మీ బుద్ధి మరి విద్యార్థుల చేతిలో విద్యార్థుల దృష్టికి పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి మరి చైర్మన్ కానీ విద్యా సంస్థల అధిపతులు కానీ
విద్యాలయాలు నడపడానికి అనర్హులు. రాష్ట్రంలో మీరు రేపు విద్యాలయాలు నడిపినా కూడా పిల్లలకు నేర్పే విద్యా బోధనలు ఎలా ఉంటాయో కూడా ఊహించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి మల్లారెడ్డి గారు, మీరు ఇకనైనా మీ మాటలు మీ బుద్ది మీరు మార్చుకునే పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్ర ఆందోళనలు జరుగుతాయి. మిమ్మల్ని రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉండదని కూడా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి మంత్రి మల్లారెడ్డికి లేదని రాయపూల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సత్తుగారి రవీందర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన మీడియా సమావేశంలో హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు మంత్రి మల్లారెడ్డికి లేదన్నారు. మంత్రి పదవిలో ఉండి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. వెంటనే రేవంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ బహిరంగ ప్రెస్ మీట్లో తొడలు కొట్టుకుంటున్నాడు. ఆ తొడలు బలిసి తొడలు కొట్టుకుంటున్నాడు. మా రేవంత్ రెడ్డి గారి యొక్క రేవంత్ రెడ్డిని చూసి భయపడి హైలైట్ వస్తుంటున్నాడు. ఒక్కొక్కడు కేసీఆర్ కానీ కేసీఆర్తో ఉన్న ఈ బ్రోకర్ ఈ చెంచాలు ఈ బ్రోకర్ నాయకులు అందరూ వాళ్ళ లాగులు దడుతున్నాయి. ఆ లాగుల ఆ తడిసిన ఆ టాయిలెట్ తూర్చుకోనికి తొడలు కొట్టుకుంటున్నారు తప్పించి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు కేసీఆర్ యొక్క మోచేది నీళ్లు తాగేటువంటి నాయకులు. ఇలాంటి నాయకులు మల్లారెడ్డి అనే వ్యక్తి ఓన్లీ ఒక మేడ్చల్ నియోజకవర్గానికే మంత్రి కాదు, తెలంగాణ రాష్ట్రానికి మొత్తం మంత్రి. అలాంటి మంత్రి అలాంటి ప్రెస్ మీట్లో ఒక చదువుకున్న మంత్రిగా మాట్లాడాలి. చదువుకున్నది లేదు, ఆయన ఎంత చదువుకుందో మాకు తెలియదు. ఆ మీటింగ్లో ఓ బర్రెపాలు విన్న నాయకునికి ఆ నాయకుని చేసి ఆయనను మంత్రి చేశారు. అలాంటి ఆ బర్రెపాలు విన్నాడు ఇప్పుడు మంత్రిగా ఉండి తెలంగాణ ప్రజలకు ఏం చేసిండే. మా ఇప్పుడు తెలంగాణ మొత్తానికి నీ మంత్రి కదా, ఎప్పుడైనా మా నియోజకవర్గాన్ని వచ్చిందా? దుబ్బాక నియోజకవర్గం నుంచి దుబ్బాక కానీ సిద్దిపేట కానీ ఏ నియోజకవర్గాన్ని మా చుట్టుపక్కల నియోజకవర్గానికి వచ్చినాడు. ఇలాంటి నాయకుడు మా రేవంత్ రెడ్డి గారిని మా యొక్క అధ్యక్షుని ఆయన అంత స్థాయి కాదు. నీది నువ్వు ఒక బ్రోకర్వి, నీ మంత్రి పదవి రానికి నువ్వు డబ్బులు పెట్టుకున్న మంత్రి పదవి, నువ్వు ఎమ్మెల్యే టికెట్ కూడా ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ నువ్వు డబ్బులతో కొని ఈరోజు రాజకీయం చేస్తున్నావు. ఇలాంటి సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలక మండలి సభ్యులు డబ్బులు పంచుకున్న వ్యవహారాన్ని సర్పంచ్ కృష్ణ ఖండించారు. హోలీ పండుగ సందర్భంగా తమ భూమిని అమ్మగా వచ్చిన డబ్బును గ్రామవాడు సభ్యులకు సంతోషంగా పంచామని వివరణ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీలో పాలకవర్గం బహిరంగంగా డబ్బులు పంచుకున్న వ్యవహారం అందరికీ విదితమే. ఈ విషయమై సర్పంచ్ కృష్ణ వార్డు సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. తన భూమి అమ్మగా వచ్చిన డబ్బును హోలీ సందర్భంగా వార్డు సభ్యులందరికీ సంతోషంతో 5,000 రూపాయల చొప్పున ఇచ్చానని సర్పంచ్ కృష్ణ వెల్లడించారు. కొందరు వ్యక్తులు రాజకీయ స్వార్థంతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. గ్రామ సచివాలయంలో సీసీ ఫుటేజ్లను దొంగలించడమే కాకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మా గ్రామ పెద్దలు, చిన్నలు, వైఎంపీ సత్యనారాయణ గారికి అందరూ వచ్చినందుకు నా యొక్క దన్నపూర్ణిక్రాపుతున్నాం. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే మా మీద ఆరోపణలు వచ్చినాయి. అది ఆరోపణలు ఏంటంటే ఆల్రెడీ కామన్ మ్యాన్గా తెలుసు, సీసీ కెమెరాలు పెడితే ఏమవుతుంది ఏం జరుగుతుందని. మేము ఆల్రెడీ సీసీ కెమెరా పెట్టినాం, ఊర్లో పెట్టించినాం, గ్రామ పంచాయతీలో పెట్టించినాం. ఆడ పెట్టినంత మాత్రమే మాకు తెలుసు కెమెరాలు ఉన్నాయని. ఏడ కానీ ఎవరితో కానీ డబ్బు బిల్డర్తో తీసుకొచ్చి వారు తీసుకొచ్చిన మాకు వేరే ఆరోపణలు చేస్తారు. ఎవరి దగ్గర ఎవరి దగ్గర తీసుకురాలేము. మా సొంత డబ్బులతోని మీటింగ్ అయింది ఆ రోజు. మా సభ్యులు ఆ రోజు పండుగ ఉంది కాబట్టి అయ్యా మాకు పండుగ ఉంది మాకు ఖర్చులకు ఇవ్వండి అని అంటే ఆల్రెడీ మేము ఇంతకుముందుకు నేను 2 సార్లు వార్డు నెంబర్ చేసిన కథ సర్పంచ్ పని చేసిన అందరికీ చిన్న పెద్ద అందరికీ నెంబర్ చేసిన వాళ్ళు చూసుకుంటాం కాబట్టి అదేవిధంగా ఏం చేసినామంటే
అలా అడిగినందుకు నా సొంత పైసలు నేనే ఇచ్చిన పైసలు ఎవరితోని కానీ మేము బిల్లర్తో కానీ ఎవరితో కానీ మేము ఎవరిని ఎవరితో తీసుకోలేము నా సొంత డబ్బులు ఇచ్చిన కాబట్టి అదేవిధంగా ఏదైనా ఉంటే ముఖమే మాట్లాడదాం ఎక్కడ వాడి దొంగతనం దొంగలు అదే అంటారు మీరు దొంగ మళ్ళీ దొంగ అంటారు ఆయన అదే నీతి నిజాయంగా ఉంటే అందరు సరిగ్గా కట్టమన్నాను వెళ్ళండి ఆయన 7-8 ఫ్లోర్ కట్టిండు ఆయన మా ఆయన ఆయనకి ఏంటంటే మేము నోటీస్ ఇప్పించి అది గొలగొట్టినందుకే కావాలని మా మీద బుడిదలం జరిగింది ఇంకోటి ఏంటంటే మా దగ్గర కారాబార్ ఉండే నాగరాజ్ కారాబార్ ఉండే ఆయన చేసే చేతలు బాగలేవు అన్నీ వేరే వాళ్ళకు రికార్డు చేయడము వాళ్ళకి పంపడం వీళ్ళకి పంపడము గ్రామ పంచాయతీలకు చిన్న చిన్న పొరపాటు చేయడము దానివల్ల నేను ఆల్రెడీ ఊళ్ళో పెద్ద ఊళ్ళో చెప్పారు వాళ్ళ బాడీ మెంబర్ చెప్పారు ఆయన ఇబ్బంది చేస్తారు ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ ఆ గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి ఈ ఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చెట్లతిమ్మైపల్లి గ్రామంలో చోటు చేసుకుంది మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చెట్లతిమ్మైపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది వ్యక్తిగత కారణాలతో నర్సింహులు అనే వ్యక్తి లక్ష్మణ్పై గొడ్డలితో దాడి చేయడంతో లక్ష్మణ్కు తీవ్ర గాయాలయ్యాయి అతన్ని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో విషయం తెలుసుకున్న లక్ష్మణ్ కుటుంబ సభ్యులు నర్సింహులు ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు ఈ సంఘటనలో నర్సింహులు ఇల్లు పూర్తిగా కాలిపోయింది విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు గ్రామంలో ఎస్ఐ జగన్నాథం ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు రామాయంపేట సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు సిబ్బంది గ్రామంలో గస్తీ కాస్తున్నారు ఏదో వ్యక్తిగత కారణాల వల్ల నర్సింహులు లక్ష్మణ్ ఇద్దరు నిన్న రాత్రి కొట్లాడుకొని నర్సింహులు అనే వ్యక్తి లక్ష్మణ్ బలమైన గాతతో తలపై గాయం చేయగా లక్ష్మణ్ సీరియస్ అయి కావడం వల్ల లక్ష్మణ్ను హాస్పిటల్కి తరలించినాము దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తమ్ముడు వాళ్ళు నర్సింహులు వాళ్ళ అత్త కూర్చే తగలబెట్టినారు మేము పోలీసు బందోబస్తు తీసుకొచ్చి ఎంక్వైరీ దర్యాప్తు చేసి దాన్ని సరైన కారణాలు తెలుసుకుంటాం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని కరీంనగర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఐలాపురం రఘుపతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు విషయం తెలుసుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ ఐలాపురం రఘుపతి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటామని తెలిపారు అదేవిధంగా రఘుపతి గ్రామానికి అనేక సేవలను అందించారని ఆయన మన మధ్యన లేకపోవడం ఎంతో బాధాకరంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ మాసుల శ్రీనివాస్ టీఆర్ఎస్ కార్యకర్తలు వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొని రఘుపతి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో ఆయా పాఠశాలలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాయపల్ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ జెడ్పీటీసీ లింగైపల్లి యాదగిరిలో అన్నారు రాయపల్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ప్రధాన ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో విద్యా సంస్థలు ప్రారంభం కానుండడంతో ప్రజాప్రతినిధులు ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎంపీపీ కల్లూరి అనితా శ్రీనివాస్ జెడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరిలు ఈ సందర్భంగా ఎంపీపీ జెడ్పీటీసీ మాట్లాడుతూ ఈ నెల 30 లోపు అన్ని పాఠశాలలు శానిటైజ్ చేయాలని వారన్నారు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని పాఠశాలలను సిద్ధం చేయాలని సూచించారు ఆయా పాఠశాలలో కరోనా నివారణ కోసం తమ వంతు సహకారాన్ని అందిస్తామని పేర్కొన్నారు కరోనాను రాయపూల్ మండలంలోని ఏ పాఠశాల దరికి రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రియాజ్ ఎంపీడీఓ రాజేష్ కుమార్ తహసీల్దార్ శ్రీవల్లి ఎంపీఓ నరసింహారావు సర్పంచ్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన టాయిలెట్స్ కానీ పిల్లలకు మాస్కులు కానీ శానిటైజర్ కానీ తెచ్చుకునే విధంగా మన ఉపాధ్యాయులు చూశారు కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలకు అవగాహన కల్పించాలి ఇంటి దగ్గర కూడా పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఇప్పుడు కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతుంది పిల్లలు ఎట్లుండాలి ఏం కథ అని అలాగే తల్లిదండ్రులు పంపిస్తారు కానీ వాళ్ళను పంపించడమే వాళ్ళకు తెలుసు స్కూల్లో ఎట్లుండేది ఏం కథ మన ఉపాధ్యాయులకు తెలుసు కాబట్టి మీరు చాలా మంచిగా చూసుకుంటారని మన ఎలాంటి అవసరం ఉన్నా మేము
మీతో మేమున్నాము, మాతో మీరున్నారు. ఇది అవసరం అంటే మేము చెప్పించే విధంగా ఉంటాము. సెక్రటరీలు ఆల్మోస్ట్ అన్ని గ్రామ పంచాయతీలలో ఉంటారు కాబట్టి ప్రతి ఊరు వెళ్ళి చూసి గుడ్లు బడులు చూసిన దాఖలా లేవు. ఈ కరోనాతోటి అది కూడా ముయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుళ్ళు అసలు బడి అయినా గురి అయినా గురితో సమానమే బడి కూడా. ఎందుకంటే గుళ్ళే దేవుడు ఉంటాడు, తర్వాత పూజించడానికి పూజారులు ఉంటాడు. బల్లె కూడా మీరు కూడా సార్లు అయినా ఉపాధ్యాయులు అయినా టీచర్లు అయినా దేవుళ్ళతో సమానమే. ఎందుకంటే ఒక విద్యార్థి తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు పోవడానికి ఎలాంటి నియమాలు పద్ధతులు నేర్పే స్కూల్ నుంచే వస్తుంది, సొసైటీ నుంచి చాలా తక్కువ. స్కూల్ నుంచి ఎక్కువ నేర్చుకుంటాం. మేము కూడా అక్కడి నుంచే వచ్చినాం కాబట్టి మనం మీరు కూడా మీకు తెలుసు, గతంలో ఒకసారి లాక్డౌన్ పెట్టి మళ్ళా రీఓపెన్ చేసినాం. ఆ రీఓపెన్లో ఏమేమి విషయాల గురించి మనం ఎట్లా రీఓపెన్ చేసినప్పుడు స్కూల్ కానీ లేకపోతే క్యాంపు కానీ ఇంతకుముందుకు ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నాడన్న కోపంతో యువతి బంధువులు యువకుడిపై దాడి చేసిన ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట గ్రామంలో 17 సంవత్సరాల యువతిని అదే గ్రామానికి చెందిన బాగాగౌని సురేష్ గౌడ్ అనే యువకుడు వేధిస్తున్నారని కోపంతో యువతి బంధువులు సురేష్ గౌడ్పై దాడి చేయగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక వర్గానికి చెందిన 9 మందిపై మరో వర్గానికి చెందిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహేందర్ విలేకరులతో మాట్లాడుతూ నిన్న జరిగిన దాడి కేసులో 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. మొన్న రాత్రి యశ్వంతరావుపేట గ్రామంలో ఇరు వర్గాల మీద అంటే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం జరిగింది. ఒక అమ్మాయి విషయంలో అందులో నిన్న 2 పార్టీల మీద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక పార్టీ పైన 9 మందిపై ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. నమస్కారం.